పాత్రిక మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఇప్పటికే మునుగోడు ఎన్నికల రిజల్ట్ మీద మా లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, మా అధ్యక్షులు ఈట రాజేందర్ గారు, ఇప్పుడు మా విశ్వేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. అంటే ఇన్ని గొంతుకలు బీజేపీలో పనిచేస్తున్నాయి, కానీ టీఆర్ఎస్ పార్టీలో ఓన్లీ ఒక గొంతుక, మిగతా అన్ని రీసౌండే. అక్కడ ఓన్లీ ఒక సౌండ్, మిగతా అన్ని రీసౌండే. ఇక్కడ ప్రతి ఒక్క వాయిస్ కూడా సౌండే. ఇకపోతే RRR సినిమాకు బడ్జెట్ 550 కోట్లు అయింది. RRR సినిమా మీ అందరికీ తెలుసు. ఇక్కడ మునుగోడులో గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ఎన్నికల బడ్జెట్ 500 కోట్లు అక్షర. ఈ యొక్క 4.5% యొక్క ఆధిక్యాన్ని కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టింది 500 కోట్లు అక్షరాల. అది కూడా తక్కువ, 550 చిల్లర ఉంది. త్వరలోనే మీకు ఆర్టికల్ రూపంలో ప్రతి రూపాయి ఖర్చు కూడా మీకు అందజేస్తాను. ఎందుకంటే ఒక ఎవిడెన్స్ ఏంటంటే కేవలం 300 కోట్ల మద్యం అమ్మకమే మునుగోడులో జరిగింది. 300 కోట్ల మద్యం అమ్మకమే, అంటే దాన్ని బట్టి ఎంత భారీ బడ్జెట్ దీన్ని అర్థం చేసుకోగలరు. కానీ ఎన్నిక ధర ఒకటి మాత్రం తేట తెల్లమైంది. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ అనేది ఈరోజు ప్రజల్లో, తెలంగాణ యావత్తు దేశంలో నమోదైపోయింది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేదు. వారి అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ నిండా కోవట్టులు, కాంగ్రెస్ ఒకరికొకరు ఎండకెచ్చల్లాగా కొట్లాడుకోవటం అనేది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యొక్క నియంతృత్వ పాలనకు, ప్రజాస్వామిక పాలన, ప్రజల పాలన అందించగలిగింది కేవలం బీజేపీ పార్టీ అని మునుగోడు ఎన్నిక ద్వారా అది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. మున్ముందు రోజుల్లో ఖచ్చితంగా 2023 ఇది కేవలం ఉపపోరు, అసలైనటువంటి యుద్ధం 2023 జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ 2023 ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది ఈ 500 కోట్ల ఫ్లాప్ మూవీ కోట్ల బడ్జెట్ ఎన్నిక అనేది దానికి నిదర్శనం. ఇకపోతే మీ ద్వారా ముఖ్యమంత్రి నేను అడగదలుచుకున్నాను. మేము ఎన్నికల సందర్భంలో పదే పదే మంత్రులు కానీ ఇతరులు కానీ చాలా మంది ఏం చెప్పారు, మేము 40,000 కోట్ల రూపాయలు పెట్టి వెల్ఫేర్ స్కీమ్స్ పెడుతున్నాం, కేవలం మునుగోడులోనే 120,000 మందిని ఏదైతే ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు ఇస్తేనే మాకు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వస్తుందని మైక్ దొరికినప్పుడు చెప్పడం జరిగింది. నిజంగా అది నిజమైతే, నిజంగా మీ యొక్క సంక్షేమ పథకాలు అనేది నిజమైతే 20,000 మంది కార్యకర్తలను ఎందుకు పెట్టారు? రోజుకు 20,000 మంది కార్యకర్తలకు రోజు 1,000 రూపాయల బడ్జెట్ వేసుకున్నా తక్కువలో తక్కువ 19,000 మొత్తం 39 కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తల జేబు ఖర్చులకే అయినాయి. అంటే నేను చెప్పేది సూక్ష్మ లెక్కలు. అంటే దీన్ని బట్టి మీరు చెప్పాలి ప్రజలకు మీ యొక్క సంక్షేమ పథకాల యొక్క ఎఫెక్ట్ ఏమైపోయింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇవ్వట్లేదు, సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో మా మహిళల కన్నీళ్లతోని, మద్యం అమ్మకాలతోని 45,000 కోట్ల ఆదాయం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందో అత్యధికంగా అమ్ముడుపోయే రాయల్ స్టాగ్ అండ్ బ్లెండర్స్ పైట్ ఇస్తుంది, కానీ కేసీఆర్ ఇవ్వట్లేదని ప్రజలకు తేటతెల్లం అయింది. ఈరోజు తెలంగాణ సంక్షేమ స్ఫూర్తిదాత ఎవరంటే ఖచ్చితంగా రాయల్ స్టాగ్ అండ్ బ్లెండర్స్ పైట్, నాట్ కేసీఆర్. ఇది వాస్తవం. అందుకొరకే మునుగోడులో ప్రజలందరూ, మా వృద్ధులందరూ అడుగుతున్నారు, మీకు నిజంగా అంత ఉంటే మీరు గుజరాత్ లాగా మద్యపాన నిషేధం 2 నెలలు చేసి మీరు సంక్షేమ పథకాలు అమలు చేయండి, అప్పుడు మేము చూస్తామని చెప్తున్నారు. దీన్ని బట్టి ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇక రెండోది ఏంటంటే, నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడగదలుచుకున్నాను మీ ద్వారా, నిజంగా మీరు 500 కోట్ల రూపాయలు పెట్టి గెలిచారు కదా ఒక ఎన్నిక, 500. ఇక్కడ మాకు కేంద్ర మంత్రులు రాలేదు, మా ప్రధానమంత్రి రాలేదు, నా జాతీయ అధ్యక్షులు రాలేదు, కేవలం మేము స్థానికంగా ఉన్నటువంటి మా బండి సంజయ్ గారి నాయకత్వంలో మేము అందరం కలిసి పనిచేసాం. మీరు మొత్తం డబుల్ కవర్ వస్తే వచ్చారు.
అయితే ఈరోజు ఎందుకు ప్రజలు నమ్మట్లేరు, ఎందుకు మిమ్మల్ని నమ్మట్లేరు అనేది మీరు పరిశీలించుకోలేదు. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ కూడా చేస్తున్నా, మీరు 500 కోట్ల రూపాయలు ఏదైతే ఎన్నికల గెలుపు కొరకు ఖర్చు పెట్టారో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఫండ్స్ లేక విలవిలలాడుతున్నారు. దయచేసి నేను డిమాండ్ చేస్తున్నా 500 కోట్లు ప్రతి నియోజకవర్గానికి మీరు ఎమ్మెటే గ్రాంట్ చేయండి. 500 కోట్లు ప్రతి నియోజకవర్గానికి మొత్తం 59,500 కోట్లు మీరు డ్యూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎలక్షన్ కొరకే మీరు 500 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ప్రజల అవసరాల కొరకు ఖర్చు పెట్టలేరా? అంటే 515 మంది ఎన్నికలు రాజీనామా చేసి పెడతా అంటే మీరు అది చెప్పండి. తెలంగాణ ప్రజలందరూ కలిసి మిగతా ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేయమని కోరుతాం. తద్వారా వాళ్ళకు కొంత గొప్ప డెవలప్మెంట్ వస్తారు. ఇకపోతే ఇప్పుడు మీ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు మేము వదలం, ఎందుకంటే మనని ఆ సినిమా ఉండే కదా వదలం బొమ్మాలి అని. ఇక్కడ ఉన్నోళ్ళ ఎవరమో రాజకీయాలకు వచ్చింది కేవలం పదవులకో పైసలకో లేకుంటే డప్పు కొట్టడానికో కాదు. ఇవన్నీ అందరం ఉద్యమకారు, ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినటువంటి ప్రతి ప్రామిస్ ఏదైతే చేశారో మునుగోడు ఎన్నికల్లో 50 సంవత్సరాలకు పెన్షన్ 100% ఏదో 1 మంత్ ఇచ్చి దులుపుకుంటా అంటే ఊరుకోము. ప్రతి గ్రామంలో మిషన్ దగ్గర అయితే కంప్లీట్ ఇన్కంప్లీట్ వరకు చేస్తామన్నారు, అది వదిలిపెట్టాం. జీత కార్మికులకు 8 సంవత్సరాలు ఊరిస్తారు మోపెళ్ళు ఇస్తామని. మళ్ళీ ఎన్నికల్లో ప్రతి ఒక్క సొసైటీ దగ్గర పోయి ఎక్సైజ్ ఆఫీసర్లు పోయి మేము ఎలక్షన్ కాగానే మీకు మోపెడ్స్ బైక్స్ ఇస్తామని చెప్పారు. బొమ్మాళి వదిలిపెట్టాలని మేము వదిలిపెట్టాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఇంక్లూడింగ్ జగ్గాలపల్లిలో వాళ్ళు చేసినటువంటి ప్రామిస్ మేము వదిలిపెట్టాం. ఏదైతే దత్త తీసుకుంటామో 5,000 కోట్లతో ఈ ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధి చేద్దామని చెప్పారు. ఎందుకంటే అది ఉంది కదా సినిమా శ్రీమంతుడు, మేమైతే వదిలిపెట్టాం. మేము ప్రతి ఊర్లో దండోరా వేస్తాం. ఇక ఎందుకంటే మా ఉన్న గ్రామ కమిటీలు, మా బూత్ కమిటీలు అన్నీ ఉన్నాయి. ఒక 15 రోజులు 1 మంత్ గ్యాప్ ఇస్తాం. 1 మంత్ తర్వాత ప్రతి ఊరికి వెళ్తాం, ఇంతటితో ఆపం. మీరు చేసినటువంటి ప్రామిసులు నేత కార్మికులకు చేస్తే, గీత కార్మికులకు చేస్తే, దళితులకు 500 ఏదైతే లెంకల పెందులో పెళ్లిలో వంద కాదు, హుజూరాబాద్లో 23,000 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు. అట్లనే మునుగోడులో మీరు ప్రతి గ్రామంలో పోయిన దగ్గరకల్లా ప్రతి ఒక్క దళిత కుటుంబానికి మీరు దళిత బంధు ఇస్తారని హామీ ఇచ్చారు, అది వదిలిపెట్టాం. ఖచ్చితంగా మేము వెంటబడతాం. వెంటబడటమే కాకుండా ఈ యొక్క మీరు చేసినటువంటి వాగ్దానాలు మీరు ఒకవేళ అమలు చేయకుంటే, ఏదైతే శివన్నగూడెం కిష్రాంపల్లి రిజర్వాయర్ల యొక్క నిర్వాసితులు బెదిరించి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేది, వాళ్ళకి ఇల్లు ఇచ్చేది మీరు వాక ఓటేయకుంటే మేము ఇవ్వమని బెదిరించారో, వీటన్నిటిని నిండగట్టి మొత్తానికి 2023లో మాత్రం మునుగోడులో డిపాజిట్ లేకుండా మాత్రం ఖచ్చితంగా చేస్తాం. మేము ఇక్కడితో ఎన్నిక అయిపోయిందని ఊరుకోండి. పోతే అదేవిధంగా అంతిమంగా నేను ఒకటి మళ్ళా ముగించే ముందు చెప్పదలుచుకున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినటువంటి వివిధ ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు, జెండాలు, ఎజెండాలన్నీ పక్కకు పెట్టి ఈరోజు కేవలం బీజేపీ ఒక్కటే తెలంగాణలో రాజకీయ వెట్టి చాకిరిని అంతం చేయగలిగినటువంటి శక్తి కేవలం బీజేపీ పార్టీకే ఉంది. కాబట్టి ఎట్లయితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సకల జనులు కలిసి మనం చేశామో, ఈరోజు ఆ బీజేపీ పార్టీ ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ ప్రణాళిక, ఆ నాయకత్వం ఇస్తుంది. కాబట్టి మీరందరూ కలిసి పనిచేయండి. పార్టీలో వివిధ పార్టీలో ఉన్నవాళ్ళు మీ యొక్క శక్తి యుక్తులు నిర్వీర్యం చేయకుండా బీజేపీతో కలిసి రండి. ఖచ్చితంగా 2023లో ప్రజాస్వామిక తెలంగాణ, అందరి తెలంగాణ, అందరి తెలంగాణ కాదు అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ సాధించుకుంటామని. ఈ ఎన్నికల కేవలం ఉపపోరు, అసలు యుద్ధంలో బీజేపీ గెలవబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లాక్ బస్టర్ కాలే, బ్లాక్ బస్టర్ 500 కోట్లు తీసుకుంటే 2,000 కోట్లు కలెక్షన్ అయింది. ఇక్కడ 500 కోట్లు పెడితే వచ్చింది 4% మెజార్టీ, అది బ్లాక్ బస్టర్ కాదు, ఇంకా నెగిటివే.